గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉండగా అప్పటి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నాపై 5 కేసులు పెట్టించడం జరిగింది. అప్పటి నుండి దఫదఫాలుగా కోర్టులో విచారణ జరిపి ఒక్కొక్క కేసుని నేను నిర్దోషిని చెప్పి కొట్టివేస్తూ తీర్పులు ఇవ్వడం జరిగింది. చివరగా నాపై ఉన్న ఒక కేసు నిన్న అనపత్తి కోర్టునందు నేను నిర్దోషిని అని చెప్పి ఆ కేసుని కోర్టు కొట్టివేయడం జరిగింది. మీ యొక్క ఆకృత్యాలను మీ యొక్క అగాయిచ్యాలను మీ యొక్క వేధింపులను గుండె ధైర్యంతో ఎదుర్కొన్న మనుషులం మేము. రాజకీయాలలో అన్ని రకాల మనస్తత్వాలను మనుషులు ఉంటారు. ప్రతి రాజకీయ పార్టీలను కూడా కొన్ని అసాంగాతిక అసభ్య కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తుల పాల్పడిన దానికి మనం పార్టీ అధినాయకులకు అంటగట్టి వాళ్ళని హేళనగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకుని ఇకనైనా తప్పుడు విమర్శల మాని మంచి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు వ్యవహరించండి. తప్ప అసత్య ఆరోపణలతో మళ్ళా అధికారంలోకి వచ్చేస్తే ఏదో చేసేస్తామని బెదిరింపులతో కాలం వెళ్ళదీయొద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. మహిళని కనీస గౌరవం ఇవ్వకుండా బిస్కెట్ రాణి అని మీరు సంబోధించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మన ఏరియాలో బెట్టింగ్ వ్యవహారాలు ఎలా జరిగినాయో మీకు తెలుసు. మీ కుటుంబ అవసరాలకు కావాల్సిన కనీస సౌకర్యాలన్నీ కూడా ఈ బెట్టింగ్ నాయకులే ఏర్పాటు చేసిన సంగతి మన నియోజకవర్గం అందరికీ తెలుసు. మరి వార్తను బేస్ చేసుకుని మేము మీ భార్య గారిని కూడా బెట్టింగ్ రాణి అని సంబోధించొచ్చు కదా. మేము చెయ్యం. ఎందుకంటే మీ భార్య అయినా ఆవిడ మాకు ఒక మహిళ. మహిళని మేము గౌరవిస్తాం కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేయదలుచుకోలేదు. ఏ చిన్న వారనైనా మీరు మా డాక్టర్ గారి భార్యకు ఆపాదించి మీరైతే ఒక మహిళను చూడకుండా హేళన చేసి ఉండొచ్చు. కానీ మీ భార్య పట్ల మహిళగా మాకు గౌరవం ఉంది కాబట్టి మేము అటువంటి ఆరోపణలు చేయదలుచుకోలేదు. అనపర్తి మండలం రామవరం గ్రామంలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి తన ఇంట్లో తన అనుచరులతో బెట్టింగ్ కలాపాన్ని నిర్వహిస్తూ ఉంటే పోలీసులు ఆ ఇంటిపై రైడ్ చేయడం జరిగింది. వారిపై బెట్టింగ్కు పాల్పడుతున్నందుకు పోలీసులు కేసు నమోదు చేస్తే ఆ కేసును కూడా తప్పుడు కేసుగా ఆ నాయకుడు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాపై చేసిన కక్ష సాధింపు చర్యలకు నేను కక్షగట్టి ఈ రోజున ఎవరిపైనైనా ఇలాంటి అక్రమ కేసులు నేను పెడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఒక్క కార్యకర్త కూడా ఉండడని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి మాది కాదు కాబట్టి మీ ఆటలు సాగుతూ ఉన్నాయి.